మీకు ఇంకోటి కూడా చెప్పాలా, ఇవాళ సంచలనమైన న్యూస్ చెప్తే ఇప్పుడు రాసుకోరు ఇదిగా. ఇప్పటిదాకా నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కూడా చెప్పలే, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి నేను చెప్పలే, ఇప్పుడు మీతోనే చెప్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకే ఒక మనిషిని నా దగ్గరికి పంపించింది, నాతో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, జర మీ సార్తో మాట్లాడా, గవర్నమెంట్ వడగొడదాము, మళ్ళా నేను ముఖ్యమంత్రి అవుతా అని నాకే వచ్చి చెప్పించిండు, ఒక మనిషిని పంపించిండు నా దగ్గరికి. కానీ నేను ఈయన నమ్మలే, నేను కనీసం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను ఎవరికి చెప్పలే, ఎందుకంటే ఈయన మీద నమ్మకం లేదు. ఈయన పిచ్చోడు, రూమ్ ఒకటి మాట్లాడతాడు, రూమ్ బయట ఉండగానే ఇంకోటి మాట్లాడతాడు. మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, మిమ్మల్ని ప్రశ్నించమనే ఇచ్చిర్రు కాబట్టి ఆ నమ్మకం మా కేసీఆర్ గారు అదే చెప్తున్నారు కాబట్టి నేను కాలి కూడా వాళ్ళకి చెప్పలేదు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది, ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి మంచిగా లేదు, అసెంబ్లీకి వస్తాడు మందు దాగ వస్తాడు, ఇది నిజం నేను చెప్పింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అడుగురు మీరు, అసెంబ్లీకి వస్తాడు మందు దాగ వస్తాడు, మొన్నటిదాకా పార్లమెంట్ వేయడు మందు దాగ వస్తాడు, ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. నేను హరీష్ రావు గారి మీద ఆయన విమర్శించిన తీరు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. హరీష్ రావు గారు ప్రజల పక్షాన మాట్లాడిండు తప్పే, ప్రజల పక్షానని ఏమడిగిందా హరీష్ రావు, అడిగిందంటే తప్పేముంది. మీరు 100 రోజులల్లా 6 గ్యారంటీలు అమలు చేస్తామని పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి బాజాబ్తు మైకులు పట్టుకొని చెప్పింది మీరే కదా, అది కూడా ఈ 100 రోజులు కాదు, ఆగస్ట్ 15 వరకు అన్న అవి కూడా చేస్తామని చెప్పండి అని అడిగిండు. ఇది తప్ప, మిమ్మల్ని రుణమాఫీ చేస్తా అన్నాడు అది అడిగిండు, అది తప్ప, దేనికి తప్పు? నువ్వు మాట్లాడింది ఏంది అంటే మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడితే, మీరు ఇష్టమంటూ వచ్చినట్టు మాట్లాడితే మేము మాట్లాడి చూసి పడ్డానికి ఏమైనా ఇడేమైనా ఉన్నామా అనుకుంటున్నాం? ఏంది బాజాప్తి చెప్తున్నాం, మీరు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం. బిడ్డ మీ నోరు జాగ్రత్త, మీ నోరు జాగ్రత్త దగ్గర పెట్టుకొని మాట్లాడుది, మీరు అధికారంలో ఉన్నారు, బాధ్యత కలగా మాట్లాడండి. నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడితే మీరు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం, తస్మాత్ జాగ్రత్త. మీకు ఎవ్వడు, నీకు భయపడేటోడు, రేవంత్ రెడ్డికి భయపడేటోడు, ఈడ బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వడు లేడని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈడ ఉన్నది కేసీఆర్ సైనికుల బిడ్డ, తస్మాత్ జాగ్రత్తగా ఉండరి బిడ్డ, తాట తీస్తాం. మీరు అనుకుంటున్నారు ఏదో అని, మీ తాట తీస్తాం, ప్రజలు రెడీగా ఉన్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మీ తాట తీయడానికి రెడీగా ఉన్నారు ప్రజలు అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను.